ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్ర జలాశయం నిండు కుండలా మారింది. దీంతో అధికారులు 3 స్పిల్వే గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. డ్యామ్ కెపాసిటీ 1631 అడుగులు కాగా ఇప్పటికే 1628.5 అడుగులకు నీటి మట్టం చేరింది. మొత్తం 105 టీఎంసీల సామర్థ్యం ఉన్న డ్యామ్లో 91 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రస్తుతం ఇన్ఫ్లో 94,172 క్యూసెక్కులుగా ఉండడంతో అవుట్ఫ్లో 55,000 క్యూసెక్కులుగా ఉంది. అనంతపురం జిల్లాకు హెచ్ఎల్సీ ద్వారా తాగు సాగునీటి కోసం 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ నీరు 2 రోజుల్లో అనంతపురం జిల్లాకు చేరనుంది. ನದಿಯ ದಂಡೆ ಪಕ್ಕದಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಜನಗಳು ಎಚ್ಚರದಿಂದ ಇರಿ.